చేస్తూనే ఉన్నారు అంటే కబ్జా రాయులు పెట్టేగిపోతున్నా వందల కోట్లు సంపాదిస్తున్నా ఎవరు ప్రశ్నించే వాళ్ళ లేరు అలాగే అధికారులు అయితే కనీసం స్పందించలేరు మీరు ఎలాంటి అంటే ఎక్కడెక్కడ కబ్జాలు అనేవి మీ దృష్టికి వచ్చాయి మీరు ఇలా ఆ పరిష్కారానికి ఏ అంటే ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు నా పేరు వచ్చి నరేంద్ర చౌదరి నేను నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతి నగర్ నుంచి వచ్చానండి మా దగ్గర ఆదర్శ గ్రామంగా ఏర్పడినటువంటి ప్రగతి నగర్లో యాభై రెండు పార్కులు ఉన్నాయండి యాభై రెండు పార్కులు గాను పదహారు పార్కులు కబ్జా గురైనాయి ఎన్నోసార్లు మేము రెవెన్యూ వాళ్ళ దృష్టికి తర్వాత మన మున్సిపల్ కమిషన్ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామండి మీకు లిఖితపూర్వకంగా మేము కలెక్టర్ గారు చాలాసారి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఒక చుట్టూ ఒక ఒక లేఅవుట్ వేసుకొని ఆ లేఅవుట్లో ఉన్నటువంటి రెండు పార్కులు దాదాపు అరెకరం వరకు ఉంటాయండి ఆ అరేకరం పార్కులను కూడా చుట్టూ పెట్టుకొని గతంలో ఉన్నటువంటి పర్మిషన్ మారుస్తూ ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకో పర్మిషను అది గేటెడ్ కమ్యూనిటీగా చేసేటువంటి పరిస్థితి ఉందండి ఇక్కడ వాళ్ళు ఫండర్స్గా ఉన్నారు అధికార పార్టీకి అందుకనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మా ప్రధానమైన ఆరోపణ అండి అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఆ ఏర్పడేటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్లో మ్యాక్సిమం ఆక్రమణలు కూడా పూర్తిగా అదే టైంలో జరిగినాయండి కనీసం వాళ్ళు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు మున్సిపాలిటీ లేకపోవటం అంతస్తుల నిర్మాణం జరగటం దరిదాపు ఇరవై ప్లాట్లతో కూడినటువంటి ఐదంతస్తుల నిర్మాణాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా చేసుకోవటం తూతూ మంత్రంగా కూల్ చేసినటువంటి పరిస్థితి తర్వాత వాళ్ళు నో ఇంటర్ఫియర్ ఆర్డర్ని తీసుకొచ్చుకొని ఐదంత బిల్డింగ్ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయండి అంతేకాదు నూట యాభై ఐదు ఇవన్నీ మనం డీటెయిల్ గా ప్రతి పార్క్ వద్దకు వస్తాం ఎక్కడ ఏ గజం కబ్జా అయినా కూడా అక్కడికి వచ్చి డీటెయిల్గా చేద్దాం ఈ రోజు చాలా సమస్యలు చాలా మంది బాధితులు అంటే భూ సంబంధించి ఎందుకంటే పక్కనే ఉన్నవారు ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి పక్కనే ఉన్న భూమిని ఏ విధంగా కోల్పోతున్నా ఆ బాధ మీలో నాకు కనిపిస్తుంది మీరు చెప్తున్న దానికి ఇంకా టైం లేదు కొంచెం ఎందుకంటే భూమిపై తక్కువగా ఉంది పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి నూట యాభై ఐదు నూట యాభై ఆరు నూట నలభై ఆరు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి పదిహేను ఎకరాలు ఉందండి అది కబ్జాల గురవుతుందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి మనం చాలా సార్లు తీసుకుపోయాం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయాం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయాం కానీ అది ఆక్రమణ గురి భూమి మేజర్ పార్ట్ వచ్చేసి టీఆర్ఎస్ అన్యాయాల వల్ల ఉండటం వల్ల దానికి ఎటువంటి చర్యలు తీసుకోపోతున్నారండి రికార్డెడ్ కూడా మేము కంప్లైంట్ చేసినటువంటి కూడా మేము చూపిస్తాం ఇలా ప్రతి ఎమ్మెల్యే మీద అలా కబ్జా చేస్తున్న వాటిపైన దర్యాప్తు జరగాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతి వరద ఏ చిన్నపాటి వరద వచ్చినా కూడా చెరువులే గుర్తుకొస్తాయి ఆ చెరువులను